భగీరథ పథకానికి రూపకల్పన చేసి ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీలో మొత్తం భారతదేశానికి హైదరాబాద్నే కేంద్రంగా చేసి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అతిపెద్ద కంపెనీలన్నిటిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే తెలంగాణ పదమని ఉచ్చరించని వాళ్ళందరూ కూడా తెలంగాణ అంటే ఏందో చూపించి ఇవాల మున్సిపల్ రంగంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ నాగరికమైన సమాజాలు ఉన్నాయో నాగరికమైన సమాజం అనిపించుకోవడానికి ఏ వసతులు కల్పించాలో పట్టణ ప్రాంతాల ప్రజల బాధలేందో అన్ని అర్థం చేసుకొని హైదరాబాద్ తో సహా తెలంగాణ పట్టణాలన్నీ కూడా ప్రపంచ స్థాయి పట్టణాలుగా నగరాలుగా చేయడానికి తనదైన కృషి చేస్తూ తండ్రికి దగ్గ తనయుడే కాదు అంతకు మించి అంతర్జాతీయంగా ఒక గొప్ప గ్లోబల్ మనిషిగా ఎదిగిన మన నాయకులు మన యువ నాయకులు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు గారు కేటి రామారావు గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన పెద్దలు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి అదే విధంగా సిపిఐ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు గారికి అదే విధంగా సిపిఐ సిపిఎం నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి మనకు మద్దతుగా వచ్చిన మిత్రులు ఈ రోజు కేసీఆర్ గారి దీవెనతోని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి ఆశీర్వాదం కొరకు వచ్చిన మిత్రుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అంతకు మించి ఈ రోజు మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిపిఐఎం కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో మనం ఒక్కసారి ఆలోచించాలి. మనకు నాగార్జున సాగర్ ఎన్నిక వచ్చింది ఎందుకు వచ్చింది? నాగార్జున సాగర్ ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది? ఎవరు చచ్చిపోతే గెలిచిన ఎమ్మెల్యే చచ్చిపోతే వచ్చిందా? హుజూర్నగర్ ఎందుకు వచ్చింది? ఆయన ఎంపీగా ఎన్నికైతే వచ్చింది, కానీ మరి వాళ్ళ మునుగోడికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? అమ్ముడు పోయినాడు. ఎంత అమ్ముడు పోయిండు? 20,000 కోట్లకా? సరే, మన అందరు మీరు 22,000 అంటున్నారు, ఆయన ఎంతలైన మాత్రం ఒప్పుకున్నది 18,000 కోట్లు. 18,000 కోట్లకు ఈయనను కొనవలసిన అవసరం మోడీకి ఎందుకు వచ్చిందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం దారి వెంట 4 కిలోమీటర్లు కూడా నడిచి వచ్చినాం. ఎటు చూసిన అద్భుతమైన సస్యశ్యామలం మునుగోడు కనబడుతుంది. ఇవాళ 8 ఏళ్ల కింద పోతే ఇది ఒక ఎడారి ప్రాంతంగా ఉంది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితిలే ప్రకటించినాయి, భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో మునుగోడు దేవరకొండ తాలూకాలు ఉన్నాయి. అక్కడ ఫ్లోరిన్ మహమ్మారి ఒక ఊర్లో మొదలై 1000 గ్రామాలకు విస్తరించింది. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, మీరు సోయి లేకుండా ఉంటే ఆ ప్రాంతం నిర్మానుష్యమవుతుంది, ఆ ప్రాంతంలో మనుషులు ఉండలేని పరిస్థితి వస్తుంది, ఆ జిల్లా నల్గొండ జిల్లా కరువు జిల్లా అవుతుంది అని చెప్పి ఆనాడు ఆ సంస్థలు హెచ్చరిస్తే కూడా స్వయంగా ఈ ప్రాంతంలో ప్రజలు సిపిఐ సిపిఎం ఇతర మిత్రులు స్వచ్ఛందంగా తరలివచ్చిన మిత్రులు ఆ సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా ఫ్లోరోసిస్ సమస్య పోవాలంటే మాకు తాగునీళ్లు సాగునీళ్లు కావాలని చెప్పి ఉద్యమం చేసి ఇక్కడి నుంచి ఒక యువకుడిని తీసుకుపోయి స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకోబెట్టి, అయ్యా ఈ పిల్లవాడు 3 నెలల్లో 3 ఏళ్ల పిల్లగాడు అనుకోకండి, మీరు 30 ఏళ్ల యువకుడు, ఇటువంటి వాళ్ళు వేలాది మంది నాశనం అయిపోతున్నారు మా మునుగోడులు, ఒక్కసారి మా వైపు చూడమంటే ఒక్క రూపాయి విధించలేదు వాళ్ళు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆనాడు మన ఊరూరు తిరిగి మన బాధలేందో తెలుసుకొని ఈ బాధ తీర్చాలంటే తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటి పని నేను మునుగోడులోనే మొదలు పెట్టాలని చెప్పి నల్గొండ జిల్లాలోనే మొదలు పెట్టాలి. నీళ్లిచ్చి మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా ఫ్లోరోసిస్ ను పారగొట్టాలంటే ఆనాడున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారికి ఆ బాధ్యత ఇస్తే, ఒక్క మునుగోడే కాదు ముఖ్యమంత్రి గారు, నల్గొండ జిల్లా కాదు, ఇది రాష్ట్రమంతటికి చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో కూడా వచ్చింది ఈ సమస్య, గతంలో రాష్ట్రమంతటా ఉంది,
దీనికి భాగీరథ అనే పథకం ద్వారా శాశ్వతమైన పరిష్కారం చూపిస్తా అని చెప్పి ఆనాడు వారికి ఇచ్చిన ప్రతిపాదనను కేసీఆర్ గారు అమలు చేసి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు కొరకు మొదలైన భగీరథ మొత్తం రాష్ట్రం నుంచే ఫ్లోరోసిస్ ను పారదోలింది బ్రహ్మాండంగా ఒక వైపు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు మరొక వైపు చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా కావచ్చు భూగర్భ జలాలను పెంచి ఇచ్చిన 24 గంటల కరెంట్ తోని ఇవాల మునుగోడు సస్యశ్యామలంగా కనబడతా ఉంది అంతే కాదు మునుగోడును శాశ్వతమైన కరువు విముక్తి ప్రాంతంగా చేయాలని ఇక్కడ ప్రతి ఎకరానికి ఇంచుమించుకు నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు లక్ష్మణాపురం ప్రాజెక్టు కావచ్చు చెర్లగూడెం శివనగూడెం ప్రాజెక్టు కావచ్చు పాలమూరు డిండి ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఒకవైపు తాపత్రయపడుతుంటే బీజేపీ కాంగ్రెస్లు కేసు లేచి ఆపి మునుగోడుకు ద్రోహం చేస్తా ఉన్నాయి ఆ ద్రోహం చేసే పార్టీలు ఇవాళ మునుగోడు పచ్చబడడం వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ బాగు చేస్తున్నాడు కేసీఆర్ పేరు చెప్పి గుజరాత్ లో ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు గుజరాత్ రైతును చూస్తే కేసీఆర్ చూసినట్టే అనిపిస్తుంది మోడీకి వణుకుడు వస్తుంది మధ్యప్రదేశ్ ముసలమ్మను చూస్తే మోడీకి వణుకుడు వస్తుంది కేసీఆర్ 2000 ఇస్తున్నాడు నువ్వు ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నారు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు నువ్వు ఎందుకు ఇవ్వవు మోడీ అని తెలియజేస్తున్నారు గుజరాత్ ప్రజలు అందుకే కేసీఆర్ చేసే పని వాళ్ళు చేయలేక కేసీఆర్ కాలంలో కట్టబెట్టాలి కేసీఆర్ ను పడగొట్టాలి పచ్చని తెలంగాణలో మంటలు లేపాలన్న కుట్రతోని 18000 పెట్టి ఒక కుక్కను కొనుక్కొని ఎన్నికలు తీసుకొచ్చింది వాళ్ళు ఇక్కడ తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చింది మనం అందరం కూడా ఇదే ఉత్సాహంతో కలిసి కదిలికి ముందుకు జరవాలి 50000 మెజారిటీతోని టీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను గెలిపించి కేసీఆర్ గారు రుణం తీర్చుకోవాలి మునుగోడు ప్రజలకు మళ్ళొకసారి అవకాశం వచ్చింది మన జీవితాల నుంచి మన నెత్తి మీద నుంచి మునుమోడు మా పునుగోడు నుంచి ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలినందుకు కేసీఆర్ కు మనం కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మీ అందరి ఆశీర్వాదానికి వచ్చిన మిత్రుడు కూసుగుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.